తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 24, 2021 లో ఒక నిర్ణయాన్ని ఆగమేగాలమే తీసుకోవడం జరిగింది. దాని సారాంశం ఏంటంటే 6వ తరగతి నుంచి కూడా విద్యార్థులను స్కూల్కి స్కూల్ తెరవచ్చు, విద్యార్థులని 6 నుంచి 8వ తరగతి వరకు కూడా భౌతిక తరగతులు నిర్వహించుకోవడానికి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలకు ఒక వెసులుబాటు కలిగించింది. ప్రధానంగా దీని వెనుక లక్ష్యం మీరు చూస్తే కేవలం ఎమ్మెల్సీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల మన్ననలు పొందనీకే తల్లిదండ్రులను వాళ్ళు డబ్బులు వసూలు చేయడానికి, ఫీజు వసూలు చేయడానికి ఒక 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 ఏంటంటే ఒక వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఆగమేగాల మీద నిర్ణయం తీసుకుంది. దాని సారాంశం ఏంటంటే 25వ తారీఖు వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాకపోతే మేము స్కూళ్ళు యథావిధిగా ఓపెన్ చేస్తామని చెప్పి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అల్టిమేటం ఇవ్వడం జరిగింది. కాబట్టి ముందు నుంచి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూనే వచ్చాం. ప్రధానంగా ఏంటంటే చిన్నపిల్లలకు మోర్టాలిటీ రేట్ అంటే వాళ్ళకు ఇన్ఫెక్షన్ సోకినా వాళ్ళకి ఎటువంటి దాని మీద ప్రభావం ఉండదు, ఖచ్చితంగా మేము కూడా ఒప్పుకుంటాం. కానీ వారొక్కరితో నడిచే వ్యవస్థ కాదు ఇది. పిల్లలు ఇంటికి రావడము, పిల్లలు ఇంటికి వచ్చినాక ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి రావడము, అలాగే ఇంట్లో ఉన్న వృద్ధులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళకు కరోనా సోకే ప్రమాదం ఉంది. కాబట్టి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ ముందు నుంచి తీవ్రంగా వ్యతిరేకించింది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక రాజకీయ నిర్ణయం, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలను తమ వైపు తిప్పుకునే ఒక అవకాశంగా మలుచుకొని వాళ్ళకు 1 మంత్ వెసులుబాటు, యాస్టీజ్గా వాళ్ళకి ఫీజులు వసూలు చేసుకోవడానికి తల్లిదండ్రులని ఏరికోరి అంటే వాళ్ళని ఇంకా తల్లిదండ్రులు వెనుకబడి వాళ్ళని భయపెట్టించి మిమ్మల్ని ఎగ్జామ్స్ రాయనీయము, డీటైన్ చేస్తాము, మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు టీసీలు ఇవ్వము, సారీ హాల్ టికెట్ ఇవ్వము, మిమ్మల్ని ఎగ్జామ్ రాయనీయమని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురి చేసి 1 మంత్ సేఫ్ టైం అంటారు దీన్ని. ఈ సేఫ్ టైం ఇచ్చి స్కూళ్ళని వాళ్ళ ఫీజులు కలెక్ట్ చేసుకోవడానికి యథేచ్ఛగా అవకాశం ఇచ్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు చేశారు. కాబట్టి మేము అడిగేది ఏంటంటే ఇప్పుడు మీరు స్కూళ్ళ మీదనే ఒక ప్రకటన ఇచ్చారు, స్కూళ్ళు ప్రకటన ఇచ్చారు, దాన్ని బట్టి ఆ స్కూళ్ళు బంద్ అయితే ఆన్లైన్ క్లాసులు నడుస్తాయి. కానీ ఇప్పుడు ఫీజుల సంగతి ఏంది? మీరు ఇప్పటిదాకా ఫీజుల మీద ఎటువంటి స్పష్టమైన ఒక అది ఇవ్వలేదు. స్వయానా గౌరవ ముఖ్యమంత్రిగా చెప్పారు కాబట్టి జీవో పట్టించి వచ్చిందన్న మీరు గౌరవ ముఖ్యమంత్రిగా జీవో పట్టించి ఎందుకు స్కూళ్ళు అగౌరవపరుస్తున్నాయో కూడా ఖచ్చితంగా విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా ప్రజలకు, తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎనీవేస్ లేట్ అయినా పర్లేదు, ఒక డిసిషన్ తీసుకున్నారు. కానీ తాత్కాలికం అంటే మళ్ళీ ఇంకెప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తారో ముందే తల్లిదండ్రులకు చెప్తే దాన్ని బట్టి మేము ఒక నిర్ణయం తీసుకునే అవకాశం మాకుంటుంది. కాబట్టి హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి, విద్యాశాఖ అధికారులకి మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి రాజకీయ నిర్ణయాలు తీసుకోకండి, పిల్లలని దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.